మిగతా అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో చేనేతల సమస్యలను కేంద్రానికి వివరించామన్నారు రాష్ట్ర టెక్స్టైల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. రాష్ట్రం నుంచి ఎక్కువ మొత్తంలో పత్తి కొనుగోలు చేయాలని కోరారు. ఇందుకు కొనుగోలు కేంద్రాలను పెంచాలన్నారు. రాష్ట్రంలో హ్యాండ్లూమ్ క్లస్టర్స్, టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు జూపల్లి. కేంద్ర టెక్స్టైల్ మినిస్టర్ గంగ్వార్ అధ్యయనుల గారి అధ్యయనంలో టెక్స్టైల్ కాన్ఫరెన్స్ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా భేటీ జరిగింది. ఇందులో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేనేత కార్మికులకు సంబంధించి అట్లాగే పవర్లూమ్కి సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి గౌరవ మంత్రిగా దృష్టి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ చేనేతకు సంబంధించినటువంటి చేనేత కార్మికులు లాభసాటిగా ఉండాలంటే వాళ్ళకి డిమాండ్ క్రియేట్ కావాలి, మార్కెటింగ్ క్రియేట్ కావాలి. ముఖ్యంగా మన రాష్ట్రంలో పండిస్తున్నటువంటి కాటన్ అయితే మనం పండిస్తూ ఉన్నాము, సుమారు 26 లక్షల టన్నుల కాటన్ పండిస్తూ ఉన్నాం. అది మనకు సరిపోయినటువంటి ఆ మిల్లింగ్ సిస్టమ్ కానీ అట్లాగే మనకు ఇన్సెంటివ్ కానీ ప్రొక్యూర్మెంట్ ప్రాపర్గా లేదు. అట్లాగే ఈ డైయింగ్ సంబంధించి డిజైనింగ్ సంబంధించి కూడా అదనంగా సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి వివిధ రకాలైన సూచనలు, వివిధ రకాలైనటువంటి మన గ్రాంట్స్ కానీ, పార్స్ కానీ ఇవన్నీ కూడా అడగడం జరిగింది.